ఇదిగోండా సూట్కేసు పెళ్ళయ్యాక అల్లుని కూడా మాతో పాటు తీసుకెళ్లాలని నా వ్యాపార బాధ్యతలను అప్పగించాలని ఆశపడుతున్నా నేను అంగీకరించలేను మీ ఆయన నిర్లక్ష్యం ఖరీదు 50 లక్షలు ఇంత కేర్లెస్ గా ఉండేవాడికి రేపు 100 కోట్ల ఆస్తిని నేను ఎలా అప్పగించగలను మావయ్యా డబ్బు పోయింది మోసం జరిగింది కానీ మీరు అన్నట్టు నా నిర్లక్ష్యం వల్ల మాత్రం కాదు ఏంటి సూర్య నీకు ఆ రోజే చెప్పాను అభిమానాన్ని చంపుకొని ఐన వాళ్ళ దగ్గర చేయి చాస్తే ఫలితం ఇదిగో ఇలాగే ఉంటుంది అది కాదు అల్లుడు గారు ఆయన ఉద్దేశం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందిగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పినా కూడా ఇంకా అర్థం చేసుకోకపోవడానికి నేనేమి చంటి పిల్లాన్ని కాదు అయ్యో ఏంటండి ఇది నిర్లక్ష్యం ना निर्लक्ष्यं खरीदु 50 लक्षलु ऑल राइट मी 50 लक्षल डब्बुनी त्वरलोने पुवुल्लो पेट्टि इच्चेस्तानु वड्डी तो सहा चंटी एं मात्लाडुतारंडि इंकेला मात्लाडमंटाव नी माट विनि गंगरेद्दुल तलुपेने अदि नी चेसिन मोदटि तप्पु ना काळ्ळ मीद नेनु निलबडालने आराटंतो तोंदरपडि आ डब्बु तीसुकोवडानिकि सिद्धपड्डाने अदि नेनु चेसिन रेंडो तप्पु अर्थं चेसुकुंटारनि కాస్తైనా సానుభూతి చూపిస్తారని సిగ్గు లేకుండా నేను ఇక్కడికి వచ్చాను చూడు ఇది నేను చేసిన మూడో తప్పు ఇన్ని తప్పులకి ఫలితం మూర్ఖుణ్ణి నిర్లక్ష్య స్వభావం కలవాడని సర్టిఫికెట్లు బిరుదులు హల్లుడు గారు నేను చెప్పేది వద్దండి మీ ఒక్క మాటతోనే నాకు పూర్తిగా అర్థమైంది మీ దృష్టిలో నా లెవెల్ ఏంటో ఏంటి సూర్య చెప్పు మీ వాళ్ళకి అదే మీ నాన్నగారికి ఈ కృష్ణ ప్రసాద్ స్వయం కృష్ణే నమ్ముకున్నవాడని వాళ్ళకున్న 100 కోట్ల ఆస్తి నాకు గడ్డి పరకతో సమానమని చూడు నేను బయట కార్లో వెయిట్ చేస్తుంటాను మొగుడు కావాలంటే మాట్లాడకుండా రా ఏంటి అసలు ఏంటండి ఇదంతా రాధా ఇప్పుడు నేను అంత కాని మాట ఏమన్నాను చాలా నాన్న ఆ రోజు వద్దన్న బ్లాంక్ చెక్ ఇచ్చారు ఈ రోజు ఆపుకోవాలన్న అగ్ని కన్నీళ్ళు ఇచ్చారు చాలా థాంక్స్ సూర్య ఆగమ్మా నా మాట విను అల్లుడు నవ్వమనించి కన్ను కూతుర్ని కన్నీళ్లతో సాగనంపారు ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా నిర్లక్ష్యంగా ఉండడం తప్పు అని అన్నాను అది కూడా నేరమేనా నేరం మాత్రమే కాదండి ఘోరం అల్లుడిని పట్టుకుని అంతంత మాటలు అంటారా నా బిడ్డ మనసుని కష్టపెడతారా రాధా నేను చెప్పింది వాళ్ళ మంచి కోసమే మండినట్టే ఉంది మీ మంచి తెల్లారి లేస్తే ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళని కలుస్తారు ఎన్నెన్నో పెద్ద పెద్ద విషయాలను గురించి మాట్లాడతారు కానీ మన మాటల వల్ల ఎదుటి మనిషి గాయపడతాడు అనే చిన్న విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతే ఎందుకండి మీ ఇన్నేళ్ల అనుభవం ఇలా మమ్మల్ని అందర్ని ఏడ్పించడానికేనా అది కాదు రాధ రాము నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఎంజాయ్ చేయడానికి వదినా
ఇది అమెరికా కాదు ఇండియా పద్ధతిగా ఉండడం నేర్చుకోండి సరే మిగిలిన హోంవర్క్ రేపు చేసుకుందువు కాని ఇక పడుకో నీ దగ్గరే పడుకుంటానమ్మా ఇక్కడ చలేస్తుంది నాన్న వెళ్ళి నీ రూమ్ లో పడుకో అలాగే అమ్మా గుడ్ నైట్ బన్నీ కాలు బన్నీకి స్కూల్ కి టైం అయిపోతుంది టిఫిన్ రెడీ చేసావా ఓ అప్పుడే రెడీ చేసేసినాను ఏడి వాడు ఇంకా కిందకు వచ్చినట్టు లేడే నేదమ్మా బన్నీ బాబు ఇంకా నిద్ర నేసినట్టు నేడు అదేమిటది స్కూల్ కి టైం అయిపోతుంది కదా ఇంకా లేవలేదా బన్నీ బన్నీ ఎక్కడికి వెళ్ళాడు వీడు బన్నీ बन्नी गायत्री अम्मा गायत्री
అదేమిటమ్మా చల్లో ఇక్కడ పడుకున్నావేంటి జలు చేదు అది నేనేదో ఆలోచిస్తూ పడుకుంటే నిద్ర పట్టేసినట్టుంది అత్తయ్య బన్నీ బెడ్రూమ్లోనే పడుకున్నాడే నా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు బాగుందమ్మా పిల్లాడొచ్చి ఒళ్ళో పడుకున్నా కూడా నీకు తెలియలేదన్నమాట బన్నీ బన్నీ లేనానా ఎక్కడ పడుకున్నావేంటి అంటే మరి రాత్రి నీ వేలు కట్టేంది కదా ఆ ఏమటమ్మా నీ వేలు తెగిందా ఆ అదే లేదతయ్య నిజంగానేనమ్మా పెన్సిల్ నాకు విరిగిపోతే అమ్మని బ్లేడ్ తో షార్ప్ చేసి పెట్టమన్నా పాపం వేలు కట్టైపోయింది ఎంత రక్తం పోయిందో తెలుసా అదేమిటమ్మా చూసుకోవద్దు అది ఏదో ఆలోచిస్తూ ఉంటే చేయి తెగింది ఏమిటమ్మా ఏమిటంత ఆలోచన ఏది చూపించు అయ్యో అంత కంగారు పడాల్సిందేమీ లేదత్తయ్య కాదునమ్మా బన్నీ వేలు కట్టే రక్తం పోతుంటే నాకెంత భయం వేసిందో ఇదిగో కావాలంట చూడు అమ్మ వేలికి బ్యాండేడ్ వేసింది నేనే బన్నీ ఏం కాలేదని చెప్తున్నాను కదా ఆ నీకేం కాలేదు కానీ నాకే రూమ్లో రాత్రి నిద్ర పట్టలేదు నువ్వేమో ఇక్కడే పడుకున్నావు ఎంతసేపటికి రావు అందుకే గప్చుప్గా డిస్టర్బ్ చేయకుండా వచ్చి నీ ఒడిలో పడుకున్నాను చూసావా అమ్మా గాయత్రి వీడికి నీ మీద ఎంత ప్రేమో నీకు దూరంగా వీడు అస్సలు ఉండలేడమ్మా అవును మా అమ్మ అంటే నాకు ఇంత ప్రేమ బన్నీ నొప్పి తగ్గిపోయిందా అమ్మా పూర్తిగా తగ్గిపోయింది నిజం ప్రామిస్ అయితే సరే నేను స్కూల్కి రెడీ అవుతాను అలాగే మా గాయత్రి ఈలోగా నువ్వు కూడా తయారవ్వమ్మా బన్నీ పద
అన్నా నమస్తే అన్నా ఏట్రా మళ్ళీ ఎందుకు వచ్చా అది చిన్న ప్రాబ్లం వచ్చిందన్నా ఆ రోజు మీరు వాడిని ఎవరినో మోసం చేసి బ్యాంక్ నుంచి వస్తుంటే డబ్బు కొట్టేసే ప్లాన్ చెప్పారు కదా నేను చేశాను కదా అందుకు ప్రతిఫలం ఆ రోజే ముట్టిందిగా ఇచ్చారు కానీ ఆ రోజు తర్వాత ఏ పని దొరకలేదన్నా జేబులు ఖాళీ అయిపోయాయి అప్పులోలేమో వెంట పడుతున్నారన్నా అర్థమైంది ప్లీజ్ అన్నా ఒక 5000 ఉంటే ఇప్పించు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను గుడ్డివాడిగానే కాదు ఎలా యాక్ట్ చేయమంటే అలా చేస్తానన్నా అయ్యా థ్యాంక్స్ అన్నా మళ్ళీ అవసరం పడితే ఫోన్ చేస్తాను రెడీగా ఉంటా అలాగే అన్నా తప్పకుండా అయ్యా ఇప్పట్లో మళ్ళీ మనకి పనులేవి లేవు కదండి అయ్యా 5000 ఎందుకండి అయ్యా మనకి బొక్క బొక్కేనా వాళ్ళు విశ్వాసంగా పనిచేసే ఇలాంటి కుక్కలకి మధ్య మధ్యలో ఇలాంటి బొక్కలు విసిరేస్తేనే తోక ఊపుకుంటూ మన చుట్టూ తిరుగుతాయి అబ్బా 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 ఏం చెప్పారండి అయ్యా మరేమనుకున్నావు నా అల్లుడంటే కింగు కాబట్టే కదమ్మా రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చి చక్రం తిప్పుతోంది ఏంటి తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి సిజరింగ్ చేస్తున్నారు లేదల్లుడు నిజం చెప్తున్నావు 50 లక్షల డబ్బుని 5 నిమిషాల్లో కొట్టేసేంతటి అద్భుతమైన ప్లాన్ చెప్పావంటే నీది మామూలు బుర్ర కాదు పాదరసం బెత్తరేసింది చాలు గాని సంగతి ఏమిటో చెప్పమనండి అయ్యా ఇదిగో నామాలు నువ్వు మధ్యలోకి రాకు అల్లుడు 50 లక్షలు కొట్టేశాం ఈ పాటికే ఆ కృష్ణకి దిమ్మ తిరిగిపోయి ఉంటది తర్వాతేంటి తరువాత అనేదే వాడికి లేకుండా చేయటం వాడు ఏ పని మొదలు పెట్టినా దాన్ని మనం సర్వనాశనం చేయటమే నువ్వు తలుచుకుంటే ఇక తిరిగే ఉందల్లుడు ఇక కృష్ణ చేయాలనుకున్న వ్యాపారం కాస్త గోవిందా గోవింద అత్తమ్మా ఎంత కావాలి అబ్బే అదే లేదల్లుడు పర్లే చెప్పు కంటి చూపును బట్టి కడుపులో మాటని కనుక్కోగలడి రుద్ర అల్లుడు అది ఏదో కొద్దిపాటి ఖర్చులు ఉన్నాయి అందుకని తేరగా తిని సొంగోడమే కదా ఇంకేం ఖర్చులు ఏవో 100000 ఉంటాయి అన్ని చెప్పుకోవాలా అదే అల్లుడు ఆడోళ్ళం కదా నమలు చెప్పండి అయ్యా ఎంత ఓ 10 ఎంతైనా మనోళ్లే కదా తమరే ఇచ్చుకోండి నామాలు అక్కడికి నీ 70 ఖర్చు పెడుతున్నట్టు అంత గింజుకోనక్కర్లేదు ఊరుకో అత్తమ్మా నామాల సంగతి తెలిసిందే కదా ఎందుకు తెలీదు మెతుకుపోతే బతుకే పోతుంది అనుకునే రకం అవును మరి పెడితే పెళ్ళి లేకపోతే శ్రాద్ధం అని ఊరికే అన్నారా నామాలు అత్తమ్మా ఏందా షాపింగ్కేగా వెళ్ళండి వెళ్ళండి థ్యాంక్స్ అల్లుడు వస్తాం పదు పద జలగలు పీక్కు తింటున్నారు నామాలు నాదేముందండి అయ్యా ఉన్నా పోయినా అంతా మీదే కదా పోదు నామాలు ఏది ఎక్కడికి పోదు వాళ్ళ సంగతి సరేనండి అయ్యా ఆ 50 లక్షల సంగతి ఏమిటి ఇక్కడెందుకు బ్యాంకులో వేసేద్దామా బ్యాంకులోనా ఎందుకు సేఫ్టీ సేఫ్టీ కోసం అండి అయ్యా నమలు ఇది ఈ రుద్రకోట రిజర్వ్ బ్యాంక్ కన్నా సేఫ్ ఇక్కడికి రావటానికి ఆ డబ్బు టచ్ చేయటానికి దమ్ము ఎవరికి ఉంది అయ్యా తమరు ఏవి అనుకోను అంటే
దమ్మిడీకి పనికిరారు. ఆ తల్లి కూతుల్ని ఎందుకయ్యా మేపడం? ముప్పొద్దుల తిండి తండక తప్ప నమలు. కోసేదాకా కోడిని, వేటు వేసేదాకా మేకని మేపాలి, తప్పదు. ఆ తల్లి కూతుళ్లతో ముందు ముందు చాలా పనుంది. అందుకే చేపని పట్టాలి అంటే ఎర వేసే తీరాలి.